ఏపి శాసన మండలిలో జంగారెడ్డి గూడెం మరణాలపై చర్చించాలంటూ టీడీపీ నేతలు రచ్చ చేశారు. దీంతో మంత్రి కన్నబాబు టీడీపీ నేతల తీరుపై ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో జంగారెడ్డి గూడెం మరణాలపై ముఖ్యమంత్రి మాట్లాడిన విషయాన్ని టీడీపీ సభ్యులు వక్రీకరిస్తున్నారని అన్నారు. టీడీపీ సభ్యులు జరగని విషయాన్ని జరిగినట్లు చెబుతున్నారని, నాలుగు శవాలు కనిపిస్తే చాలు తెలుగుదేశం నాయకులు అక్కడికెళ్లి శవ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఎక్కడ శవాలు ఉంటాయా అంటూ వీళ్లు వెతుకుతుంటున్నారని, గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు స్నానం సరదా కోసం 29 మందిని చంపేశారని అన్నారు. స్నానం షూటింగ్కు బలైన 29 మంది కుటుంబాలను కనీసం చంద్రబాబు పరామర్శించారా లేదని కన్నబాబు ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో ఇసుక మాఫియా చేతిలో 22 మంది చనిపోయారని, కనీసం వాళ్లకు సానుభూతి కూడా చంద్రబాబు ప్రకటించలేదని అన్నారు. జంగారెడ్డిగూడెంలో నిన్న చంద్రబాబు చేసింది రాజకీయ యాత్ర అని, రాజకీయాల కోసం జంగారెడ్డిగూడెం మరణాన్ని చంద్రబాబు వాడుకుంటున్నారని విమర్శించారు. చాలా చాలా దుర్మార్గంగాను సభల చట్టసభల గౌరవాన్ని కించపరిచే స్థాయిలోనే ఉంది. చంద్రబాబు నాయుడు గారు గత సెషన్స్లో ఎవరు ఏం అనకపోయినా కూడా ఏదో కించపరిచినట్టుగా, ఆయన కుటుంబ సభ్యుల్ని కించపరిచినట్టుగా బయటకు వచ్చి కాసేపు విలపించి ఇక సభకు రానని చెప్పి ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాడు. ఆ తర్వాత చూస్తే ఇప్పుడు సెషన్స్ ప్రారంభమైనప్పటి నుంచి ఎంత దుర్మార్గంగా బిహేవ్ చేస్తూ ఉన్నారంటే, మొట్టమొదటి రోజే గవర్నర్ గారి ప్రసంగాన్ని అడ్డుకుని ప్రసంగం ప్రతుల్ని చింపి నేరుగా గవర్నర్ గారిపైన విసిరి, అదే కాకుండా ప్రసంగం ప్రతుల్ని చింపి గవర్నర్ గారిపైన విసిరి చాలా అవమానం చేశారు. గవర్నర్ గారిని అవమానం చేయడం మొదలుకొని లేనివన్నీ సృష్టించి ఈరోజు వారు మాట్లాడతారు. జంగారెడ్డిగూడెంలో ఒక జరగని ఇన్సిడెంట్ని, సహజ మరణాలను పట్టుకొచ్చి అదేదో కల్తీసారా మరణాలు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మేము చెప్తున్నాం, కల్తీసారా కాదు, కల్తీ నారా రాజకీయాలు చేస్తూ ఉన్నాడు ఆయన. ఎందుకంటే లేనిపోని కల్తీ అంతా తీసుకొచ్చి కలుపుతూ ఉన్నాడు అసలు విషయాలను పక్కన పెట్టడానికి. జ్యుడిషియరీ ఎంక్వైరీ ఇవాళ అడుగుతున్నట్టుగా, లోకేష్ గారు అడిగినట్టుగా చూసాం, అసలు మీకు సిగ్గుందా అని తెలుగుదేశం పార్టీ నాయకులు నేరుగా అడుగుతున్నా నేను. ఎందుకంటే పుష్కరాల్లో స్నానం చేసి గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే రిటైర్డ్ జడ్జితో ఎంక్వైరీ వేశాడు ఆయన, కమిషన్ అని చెప్పి సోమయాజులు కమిషన్ వేసి